ప్రళయ కావేరి కథలకి స్వాగతం ఈరోజు వినబోయే కథ కాశవ్వ బోగాతం వీధి భాగవతాలు నాటకాలు ఇవన్నీ ఒకప్పుటి మన భాగ్యాలు అయితే ఈ కాశవ్వ బోగాతం ఏంటి వినండి ప్రళయ కావేట్లో ఒక మూల ఒదిగినట్టుంటుంది దొరువు అదే మా ఎవ్వోళ్ళూరు అవ్వంటే అమ్మమ్మ మా తట్టు అమ్మమ్మనైనా నాయనమ్మనైనా అవ్వనే పిలిచేది మా నాయన ఉద్యోగం చేస్తున్నాడు కదా దానికని మేము అంటే నేను మా అమ్మ నాయన పేటలో ఉంటాం ఎప్పుడైనా నాలుగు నాళ్ళు సెలవులు వస్తే చాలు ఎగిరిపోయి దొరువులో వాలిపోతాను నేను అట్నే ఒక తూరి సెలవుల్లో జల్లలదరువుకు పోయి ఉన్నా తెల్లారి సర్దికూడు తిని నేను లోలాకులుగాడు బండి కాడి మీద చె చెరుకు తట్టుచుని అయితాం బీతాం ఆట ఆడుతూ ఉండాం పరంట సందులో ఏదో సందడి ఎవరో రాగాలు తీస్తా ఉండారు కుక్కలు గొడోమని అరుస్తూ ఉన్నాయి ఆ అరుపులిని లోలాకులు గోడు కాడి దిగి రే బక్కోడా బోగా తల్లొళ్ళు వచ్చినట్టుండారు పోదాం రారా అన్నాడు భోగోతల్లోళ్ళు అంటే ఎవర్రా అర్థం కాక అడిగినాను భోగతలాడేవాళ్ళు రా భిన్న రారా పోదాం అని నా కోసం చూడకుండా పరంట సందుకు పరిగెత్తినాడు నేను వాడెనకాల పడిపోయినా గుండు పద్మ వాళ్ళ ఇంటి ముందు ఇసిత్రపు యాసకాలతో నలుగురు ఐదురు ఉండారు మొహాలకి ఎర్రంగా తెల్లంగా రంగులు పూసుకొని కిరీటాలు పెట్టుకొని శ్రీరామ ఏమని చెప్పుదు అని లాగి లాగి రాగాలు తీస్తుండారు వాళ్ళని చూసి కుక్కలు లవ్ లవ్మని పైకి దూకుతుండాయి వాళ్ళెవరో వాళ్ళ కథ ఏందో తెలియలా నాకు గోడు నాకు బదులు చెప్పేటట్టు కనబడలా మా తాత నడగందే నా సందేహం తీరేటట్టు లేదు తిరిగి ఇంటి తట్టు పరిగెత్తిన నీళ్లు పెట్టడానికి ఎద్దులు నిప్పుతా ఉన్నాడు తాత నన్ను చూసి అవయా బొట్లో నున్న కోట్లో ఉప్పు ఉండాయి ఎత్తుకొనరా ఎద్దులకు నీళ్లు పెడదాం అన్నాడు గొడ్లు నీళ్లు తాగేదానికి రెండు రాతి తొట్లు ఉండాయి వాటి నిండా నీళ్లు పోసి పెట్టుంటాడు నేను తవిటి బొట్టకాడికి పోయి కొంచా నిండా నున్న ఎత్తుకొని వచ్చి తొట్ల కడబెట్టి మళ్ళీ పోయి ఉప్పు కొట్టు ఎత్తుకొచ్చిన తొట్లలో అచ్చేరు వచ్చేరు ఉప్పేసి నున్న పోసి ఎద్దులకు నీళ్లు పెట్టినాడు తాత తొట్లో చెయ్యేసి కలిబెడతా ఉంటే నిదానంగా నీళ్లు తాగుతుండే ఎద్దులు ఎలపటెద్దుకు తాత దాపటెద్దుకు నేను నీళ్లు పెడతా ఉండాం తాత పరంట సందుకి భోగతళ్ళోళ్ళు అంట ఎవరు వచ్చుండరు ఎవరు తాత అడిగినాను నువ్వు పొణుకోబోయే ముందు రామాయణం భారతం భోగవతం కథలు చెప్తుండలా నేను ఆ కథలనే ఏసుకాలు కట్టుకుని పాటలు పద్యాలు పాడతా ఆడతారు అట్ట ఆడేదాన్ని ఈది భోగాతో అంటారు ఆడేవాళ్ళని భోగోతం వాళ్ళు అంటారు చెప్పినాడు తాత అట్టయితే మనం కూడా పోదాంబా తాత లోలోకులు గడ కూడా ఆడనే ఉండాడు అన్నాను దేనికిరా వాళ్ళు ఇప్పుడు భోగోతం ఆడరు ఆడేది పూట పొగులు ఇంటింటికి పోయి అందరూ భోగోతానికి రావాలని చెప్తారు వాళ్ళు అన్నిళ్ళు తిరుక్కుని ఈడకే వచ్చేది ఇంకా ఐదారు దినాలు ఉంటారు మన ఇద్దల కొట్టంలోనే ఉంటారు ఈడనే తింటారు వాళ్ళు తిరిగి వచ్చే ఏళ్ళయిందిలే అన్నాడు కొంచెం సేపుటికి తల్ మా ఇంటికి వచ్చినారు ధర్మప్రభువులు మహాప్రభువులు వెంకయ్య గారు దండాలు జొల్ల దొరువులో బాగా తోం ఆడేదానికి వచ్చిండాం మేము అంట మొదలుపెట్టినారు మా తాత గోగునార్ నూలక మంచం మీద కూర్చొని ఉండాడు నేను మా తాత మెడ చుట్టూ చేతిలేసి తాత వీపు ఉండా తాత నిలపమన్నట్టు చెయ్యెత్తంగానే వాళ్ళు నిలిపినారు ఎన్ని దినాలుంటారయ్యా అని అడిగినాడు తాత మహాప్రభు దయగల తాతలు రసికి ప్రభువులు తమ ఆజ్ఞ అయితే వారం దినాల పాటు ఉండి రామాయణం ఆరుఘట్టాలను ఆడి చూపించాలనుకుంటున్నాం అన్నాడు ఒక ఆయన అట్నే కానండి ఆ ఎద్దల కొట్టం శుద్ధం చేసుకుని దాంట్లో ఉండండి అని మా యవను పిలిచి వాళ్ళకు కావాల్సిన సాపులు బియ్యం దొడుసులు ఇయ్యి అన్నాడు ధర్మదాతలు మహాప్రభు మరే చుట్టుపక్కల ఓళ్ళల్లో వాళ్ళకి నసగత అడిగినాడు ఇంకొక ఆయన అట్నేలే ఎట్టు పంపించి చుట్టుపక్కల ఓళ్ళలో చెప్పిస్తాలే అని మీరే ఊరోళ్ళు అడిగినాడు తాత పేట పక్కనే సోమి కోటపోలూరు వాళ్ళం అని నన్ను చూసి మనవడా సోమి అని అడిగినాడు అవును కూతురు బిడ్డ మీ గట్టినెల్లోడే పేటలో ఉంటాడు ఈ అడుసినల్లో వదలలేక అప్పుడప్పుడు ఓచిపోతుంటాడు అన్నాడు అప్పుడప్పుడు ఇట్ట తూర్పుకొచ్చేదే మంచిదయ్యా మంచి చెబరన్నా తెలుసుకుంటాడు పరంట మా తట్టు ఇరంపరం తెలియని ఇతన్న మనుషులు ఎచ్చిపోయినారు మా బోటు బీదా బిక్కి బతికేదే కష్టమైపోతుండది అన్నాడు భోగాతం పెద్ద అదేందయ్యా అట్టంటావు మీ పరంట అందరూ ఒడ్లు పండించే మారోజులు గదా ఎప్పుడు చేతి నిండా దుడ్లు మీ బోటు వాళ్ళకేం కొరవా తాత అన్నాడు అయ్యో మా కడగలు దేనికి అడుగుతావులే సోమి పేటలో సిల్మా ఆటంట పెద్ద కొట్టం కట్టి దాంట్లో దినానికి రెండు ఆటలు ఆడుతూ ఉంటారు జనం పొలోవోమని భోగం ఏది కొల్లబోయినట్టు ఆటలకే పేట చుట్టుపక్కల ఓళ్లల్లో ఇప్పుడు భోగతాలు లేరు ఒక భోగతాలు ఏంది తిరణాలు జరిగితే కూడా నెమిలాటలు లేవు పామాటలు లేవు కీలుగుర్రాలు లేవు మరగాళ్ళు లేవు ఏరదాళ్ళు లేవు పంబజోళ్ళు లేవు యానాది చిందులు లేవు ఏరభద్ర పూనకాలు లేవు ఏడ చూసినా సినిమా ఆటలే సినిమా పాటలే ఇంకా మా ఆటలు పాటలు చూసి మాకు పది రూపాయలు ఇస్తుండేది మీ తూరు పోళ్లే స్వామి అన్నాడు బోగాతం పెద్ద సరే సరే పొయ్యి ఉడకేసుకుని తినిపోండి అంట లేచినాడు తాత మరుసనాటి నుంచి బోగాతం మొదలు పొగలే జొల్లల దొరువులోని ఇంటింటికి పక్క దీవుల నుంచి చుట్టాలు వచ్చేసినారు మా ఇంటికి కూడా పది మంది చుట్టాలు వచ్చేసినారు జల్లల దొరువులో తిరునాళ్ల మాదిరి ఉండాలి మా ఇంటికొచ్చుండే చుట్టాల్లో దామరాయ వచ్చిన కాశేవది బెలెనోరు మా తాతకి అక్కంట మా తాతనే రే వెంకయ్య అని దబాయించి మాట్లాడుతుండది చాదరాస్ కుప్పం దగ్గర సముద్రం అరిసినట్టు ఓ అని రచ్చబెట్టేస్తుండది ఊరి భోగాతం గద్దీ నాలుగైదు బండ్ల ఇసుక కొంచెం ఎత్తుగా తోలిచ్చి గద్ది చేసినారు నాలుగు పక్కల గుంజులు నాటి తాటాకుతో పందిరేసినారు నాలుగు గుంజులకి నాలుగు దీటీలు ఆ ధీటీలు ఎలుగులోనే బోగాతం ఆడేది కొమ్మరాళ్ల చెంగత్త మణుగు పూలు మూసుంటలు సాపట్లు చేసి అమ్మతా ఉండేది ఊరు ఊరంతా రెయ్యంతా బోగాతం చూసేది పగలంతా నిద్రపోయేది పెద్దోళ్ళు మటుకు మద్యనాలు గొడ్డు గోదల పని అంబళ్ళ పని చూసుకుంటారు మాకు పిలకాయలకి పొగులు లేవు నిద్రపోయేదొకటే ఆట లేకపోతే రాత్రిళ్ళు బోగాతంలో తూగాల్సి వస్తుంది మాపిటేళ గంప కింద కోళ్ళు ముడుక్కునే ఏళ్ళకి పిలకాయలం సంగటి తినేసి గెమిట్లోకి పరిగెత్తేది పోతా పోతా బొట్లోని తైదులు చిట్టుడు ఎత్తుకొని పోయి చెంగెత్తకిస్తే ఒక సాపట్టు ఇచ్చేది తింటా గద్దె ముందు కూసునేవాళ్ళం గుడ్డెలుగు ఉండగానే ఇంట్లో పనులన్నీ అయించుకొని చీకటబడే ఆళ్ళకి పెద్దోళ్ళందరూ వచ్చేది ఇంకా తెల్లవాదులు బోగాతమే నేను ఒకనాడు పూర్తిగా చూసింది లేదు ఎప్పుడు నిద్రపోతానో నాకే తెలియదు తెల్లారు నిద్రలేసేటప్పటికి ఇంట్లో పందిరి కింద పొనుకొని భోగాతం ఆడేటప్పుడు జనం రామయ్య కష్టాలు చూసి ఏడుసేవాళ్ళు ముక్కు చీదేవాళ్ళు మా కాసేపదైతే మరీ అగిత్తం నీకెన్ని కష్టాలు వచ్చినాయి రామయ్య అని గట్టిగా ఏడిసేది భోగాతం అయిపోయిన తెల్లారు కూడా తలుసుకొని తలుసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకునేది ఇట్ట మూడు దినాలు గడిచినాయి నాలుగోదినం ఆట మొదలైంది రావణాసురుడు వచ్చి సీతమ్మను ఎత్తుకొని పోతా ఉన్నాడు మా కాశవ్వ తట్టుకోలేకపోయింది లేచి నిలబడుకొని రే దొంగనా బట్ట ఆడా అని గట్టిగా పొలికాకబెట్టింది గద్దెపైన ఆట ఆడుతుండేవాళ్ళు వాళ్ళు ఎలవరపోయి నిలబడిపోయినారు జనానికి ఏమీ అర్థం కాల రావణాసురుడిని చూస్తా కాశెవ్వ ఇంట్లో మొగోడు లేనప్పుడు వచ్చి ఆడకూతురు నెత్తుకుని పోతామంట్రా ముండ మొప్పినాయాలా అడిగేవాళ్ళు లేర నా నీకంత పాత్రం నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఉండేదానికి మేం పరంటోళ్ళం కాదు ఈ దామరాయ కాశమ గొంతులు ఊపిరి ఉండగా సీతమ్మ మీద చెయ్యి ఆనేక తెలుస్తది మందల అని ఆవేశంగా ఊగిపోతా ఉండాది మా తాత దెబ్బగొబలేసి కాసేవ దగ్గరికి పోయి అకా ఇది భోగాతం నువ్విట్ట రచ్చబెట్టుకుంటే వాళ్ళు ఎట్ట ఆడేది అన్నాడు ఇంద్రియ నేను రచ్చబెట్టుకునేది ఇదే మా దామరాయలు అయ్యుంటేనా వాడిని నాలుగు పెరుగులు పెరుకుండేదాన్ని అనింది సరేలే అక్క కూసో ఇప్పుడు రాములూరు వస్తాడులే వాడు పని పడతాడు అని కాసేపను ఒప్పించి కూసోబెట్టినాడు తాత ఆట మొదలైంది రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుని వెళ్ళినాడు రాములూరు సీత ఎందుబోతివే అని దీర్ఘాలు తీస్తా ఏడస్తా ఎతకతా ఉండాడు కాసేవ కూడా ఏడస్తా ఉండాది పంటరంగస్వామి ఆ నా బట్ట సీతమ్మని యాడుకెత్తుకుని పోయినాడో నువ్వే వాడిని ముట్టగించాలా అని మొక్కుతా ఉండేది హరహర శ్రీరామదూత ఆంజనేయ వచ్చరా అండాల్ బిండాల్ స్వామి హతం చేసిపోయరా అనే కిలారింపుతో కూడా ఆంజనేయ ఆంజనేయస్వామి గద్దెమెందుకు వచ్చినాడు మళ్లీ లేసింది కాసేవ స్వామి నువ్వే కాపాడాలి సీతమ్మని ఆ మొదటిష్టప్ సచ్చినోడు ఇంకా పంటరంగం కూడా దాటు ఉండడు వన్నా పోయినావంటే చిక్కిపోతాడు అని అరిసింది ఈ పొద్దు కాశేవకి సగం పట్టినట్టు ఉండాది తైక్యం లేస్తా ఉండేది నాకు కూడా నిద్రరాల ఆట ఆడతానే ఉండారు జాముకోళ్లు కూస్తూ ఉండాయి సుక్క పొడవలా ఇంకా సీతమ్మ ఒక మూల దిగులుగా నిలబడి రావణాసురుడు రావణాసురుడొచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతా ఉండాడు సీతమ్మ మాట లేలరా రావణా నేల కూలిదవురా రాక్షస నీలాంగుని సతి నిందింపగ ఏయ్ నీలాంగుని సతి రేయ్ నీలాంగుని సతి అంట రావణాసురుణ్ణి బెదిరిస్తా ఉండాది రావణాసురుడు లెక్క చేయలా సీతమ్మను బొక్కలాడుతానే ఉండాడు కాసెవ్వ నిలవలేకపోయింది లేచి ఒక్క దూకు దూకి గద్దీ మీదకు పోయింది పోయేటప్పుడే చేతికి దొరికిన తాటి బరకన ఎత్తుకొని పోయింది ముండానాబట్ట మాపిటేళ్ల నుంచి చూస్తుండ ఏందిరా అని కథ పెళ్ళయుండి ఆడదాన్ని పట్టుకొని బొక్కలాడుతుండావే కళ్ళు నెత్తికెక్కుండాయా అంట తాటి బరకతో రావణుని ఒక్క పెరుగు పెరిగింది ఆ దెబ్బతో రావణాసురుడు ఒక పక్క సీత ఒక పక్క పరుగో పరుగు భోగాత నిలిసిపోయింది నేను ఇంటికి పోయి పొనుకొన్నా తెల్లారి భార్యడు పొద్దుకినాక లేచి చూస్తే కొట్టాల్లో భోగాతమాలు లేరు ఇంట్లో కాసేవ్వ లేదు ఇది కాసేవ్వ భోగాతం వచ్చేసారి మరో మంచి ప్రళయ కావేరి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం